హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎగ్ బంగాళదుంప కర్రీ చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం టమాటో జ్యూస్ అండ్ ఆనియన్ పేస్ట్ అవన్నీ కలిపి ఈ విధంగా గ్రేవీ చేసేసుకొని మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, తర్వాత అయితే కారం వేసుకోవాలి, బాగా కారం వేసుకొని కలిపేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ కాబట్టి కొంచెం మంచిగా రావాలి కాబట్టి గ్రేవీ కోసం అయితే టమాటో ఒక రెండు అండ్ ఆనియన్ పేస్ట్ ఒక ఆనియన్ అండ్ కొంచెం పచ్చిమిర్చి వేసేసి గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా గ్రేవీ చేసేసుకొని కారం వేసేసుకొని బాగా కలిపేసుకొని గ్రేవీ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే ఏం సింపుల్ ప్రాసెస్లో ఊరికే చాలాసేపు ఫ్రై చేయకుండా అయితే నెక్స్ట్ బంగాళదుంపలు అయితే వేసేసుకుందాం. అంటే స్మాల్ పొటాటోస్ ఉంటాయి కదా, అవి వేసాను అన్నమాట. సో బాగా కలిపేసుకోవాలి. అసలు ఎంత బాగుంటుంది అంటే ఈ కర్రీ అదిరిపోతే ప్రోటీన్ అన్నమాట బాడీకి. అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ప్రోటీన్ ఉంటుంది మనకి. అండ్ ఏంటంటే మనకి ఆలూలో అండ్ గుడ్డులో రెండింటిలో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఫుడ్ అయితే ఇది బాగా యూస్ అవుతుంది. నేను యాక్చువల్లీ ప్రోటీన్ తీసుకుంటున్నాను. సో దానికోసం నేను ప్రిపేర్ చేసుకోవట్లా మీకు చూపిస్తున్నాను. సో ఎగ్ మనం పగలగొట్టేసి వేసుకోవాలి, ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. కానీ కొంచెం ఇందులోనే ఫ్రై అవ్వాలి ఆయిల్లో కాబట్టి మనం కొద్దిసేపు ముంచేసుకుందాం. ఈ విధంగా ముంచేసుకొని ఇంకా కాసేపు ఇలాగే వదిలేద్దాం. బట్ చాలా బాగుంటుంది ఫ్లిప్ చేసుకుంటే, చూడండి ఈ విధంగా అయింది. కొంచెం వాటర్ వేసుకోవాలి, తగినంత వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి బంగాళదుంపలు కొంచెం ఉడకాలి కాబట్టి ఈ విధంగా వాటర్ వేసేసుకొని ఇంకొకసేపు ఉడకబెట్టేసుకుందాం. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి ఈ కర్రీని అయితే. అసలు నేను ఫస్ట్ టైం అన్నమాట, ఇది ఒక ప్రయోగం లాగే. ఎవరు ఎక్కడ నేర్చుకుంది కూడా కాదు, బట్ నేనే ఏదో ట్రై చేశాను ఇలా ఉంటుంది అని. కానీ చాలా బాగుంది, అందుకే అయితే నేను మీకు చూపిద్దామని అయితే వీడియో అయితే పెడుతున్నాను. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ కర్రీ అయితే రెడీ అయిపోయిందో మనకి. చాలా ఈజీ ప్రాసెస్ కదా, నాకు కూడా చాలా ఈజీ అనిపించింది అది ఇంత ఈజీగా చేసేసుకోవచ్చా అని. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మామూలు ఎగ్ కర్రీ, మామూలు పొటాటో కంటే కూడా చాలా డిఫరెంట్గా మంచి ప్రోటీన్ ఫుడ్, హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి డెఫినెట్లీ కర్రీని అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.